అందరికీ నమస్కారం స్త్రీలు ఉన్న ప్రతి ఇల్లు దేవతలు నివసించే కోవెల స్త్రీలు సమాజానికి వెన్నుముక లాంటివారని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక నిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతాచల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ బంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం ఇరవై ఒకటవ కథ చెప్పుకుందాం కథ పేరు నాన్న కొండెక్కుత ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా అక్షర ఒక తెలివైన చురుకైన అమ్మాయి తనకి ఎప్పుడూ ఏదైనా గొప్ప పని చేసి తన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని ఉండేది కానీ ఆమె తండ్రి ఎప్పుడూ తనకి అబ్బాయి అయితే తన కళలను సాకారం చేసేవాడు అని తన మిత్రుల దగ్గర అంటూ ఉండేవాడు అది చూసిన అక్షర చాలా బాధపడేది తాను ఏదైనా సాధించి అమ్మాయిలు కూడా తల్లిదండ్రుల పేరు నిలబెట్టగలరని నిరూపించాలని అనుకుంది అక్షర తన బలాలు గురించి ఆలోచించగా స్కూల్లో ఆడే ఆటల్లో చురుగ్గా పాల్గొనడం గుర్తుకొచ్చింది తాను ఎలాగైనా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి తనను తాను నిరూపించుకోవాలని సంకల్పించుకుంది అక్షర తన పిఈటీ సార్ని కలవగా సార్ ఆమెను ప్రోత్సాహించి ట్రైనింగ్కు పంపించారు అక్షర రోజు ఉదయమే లేచి రన్నింగ్ చేసి వ్యాయామం చేయడం ప్రారంభించింది సంకల్ప బలంతో తనను తాను శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు కావడానికి చాలా కష్టపడింది దానికోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనను తాను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ తన గమ్యాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగింది ఇలా చిన్న చిన్న కొండలు ఎక్కుతూ చివరగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే ఛాన్స్ వచ్చింది తల్లిదండ్రులు స్నేహితులు ఎంత వాదించినా తన నిర్ణయం మార్చుకోకుండా ఒక గట్టి సంకల్పంతో తాను ఎవరెస్ట్ క్యాంప్కు వెళ్ళింది ఎముకలు కొరికే చలి పడితే మనిషి ఆనవాలు కూడా దొరకని ఆ శిఖరం ఎక్కడం ప్రారంభించింది ఎక్కేటప్పుడు అమ్మాయిలు కూడా తల్లిదండ్రులు పేరు నిలబెట్టగలరని నిరూపించాలని అనుకొని ముందుకు సాగింది చిట్ట చివరకు విజయం సాధించింది టీవీలో పేపర్లో న్యూస్ రాగానే తన పేరు చూసుకొని తనను తను గర్వంగా చూస్తూ ఉండిపోయిన తండ్రి వంక సంతోషంగా చూసింది కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం అమ్మాయిలు తక్కువ కాదు గొప్ప వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు మగ అని కాదు వారి శక్తి సామర్థ్యం లక్ష్యం పట్టుదల సంకల్పం ముఖ్యమైనవి అమ్మాయి పుట్టిందని బాధపడకండి చులకనగా చూడకండి అబ్బాయి పుట్టాడని గర్వపడకండి గారాభం చేయకండి పుట్టింది ఎవరైనా లక్ష్య నిర్దేశంతో దేశం గర్వించే వ్యక్తిగా తీర్చిదిద్దండి ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం అమ్మాయిలు మీరింతవరకు ఇది అబ్బాయిలు మాత్రమే చేయగలరు అనుకున్న పనులన్నిటినీ పేపర్ మీద లిస్ట్ రాసి నేనెందుకు చేయలేను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇంతటితో ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఇరవై ఒకటవ కథ సమాప్తం